హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చికెన్ టేస్టీగా స్పైసీగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి బిర్యానీలోకి చాలా రుచిగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామా. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ని ఈ విధంగా వేసుకోవాలి. 750 గ్రామ్స్ చికెన్ని వేసుకున్నాను నేను. ఇది హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ని ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకు, 4 మిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ 1 కప్పు వేసుకొని ఆనియన్స్ బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు 1 కప్పు వేసుకోవాలి. టమాటాలు మెత్తగా మగ్గే వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. టమాటాలు ఈ విధంగా కుక్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ అందులో వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం కసూరి మేతి, కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చికెన్ ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంత టేస్టీగా ఉండే స్పైసీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, దెన్ ఆర్ట్స్ అండ్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రైస్లోకి బిర్యానీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.